49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామకృష్ణారెడ్డి. అతను ఏం చేస్తున్నాడో మీకు అర్థమైందా? అది పంటను చీడపీడల నుంచి రక్షించే వినూత్న ప్రయోగం. తన ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో పంట రూపురేఖలే మారిపోయాయి. దీని ఇతర రైతులు కూడా ఫాలో అవుతున్నారు. అయితే అది చూస్తే అర్థం కాదు, దాని గురించి వివరంగా తెలుసుకోవాలి. ఇంతకీ ఆ ఐడియా ఏమిటో, రామకృష్ణ ఏం చేశాడో తెలుసుకుందాం పదండి. రైతులు ఎంత పెట్టుబడి పెట్టి పంటలు పండించినా, ఒళ్ళు హూనమయ్యేలా కష్టం చేసినా పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు. ఒకవైపు పంటలను పీక్కు తినే రకరకాల పురుగులు, మరోవైపు ఆకాశాన్నంటే పురుగు మందుల ధరలు. ఎలాగోలా వాటిని కొని వాడినా ఫలితం లేకపోగా పంట నాశనమైపోతుంది, భూసారం దెబ్బతింటుంది. ఇలాంటి కష్టాలను రామకృష్ణ అనుభవించాడు. అయితే అతని ఫ్రెండ్ ఇచ్చిన చక్కటి ఐడియాతో ఓ చక్కని పరిష్కారం దొరికింది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్నట్లు ఫ్రెండ్ ఇచ్చిన సలహా రామకృష్ణ పండించే పంటల గతినే మార్చేసింది. రామకృష్ణది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ. తనకున్న పంట భూమిలో కూరగాయల పంటలను సాగు చేసేవాడు. కానీ ప్రతి పంటపై చీడపీడలు దాడి చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఏం చేసినా ఫలితం లేకపోవడంతో తన బాధనంతా ఇజ్రాయిల్లో ఉన్న ఫ్రెండ్తో చెప్పుకున్నాడు. దాంతో అతను ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. సన్న దోమలు, రసం పీల్చే దోమలు, పేనుబంక పంటలకు చాలా డేంజర్. పంట సారం మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. వాటి బాధ నుండి పంటను కాపాడుకోవడానికి రామకృష్ణ ఫ్రెండ్ చక్కటి మార్గం చూపించాడు. అదే ఎల్ఈడి లైట్. రాత్రిపూట వచ్చే దోమలు, చిన్న చిన్న పురుగులు ఎల్ఈడి లైట్ ఆకర్షణకు గురి కావడమే ఇందులోని ప్రధాన సూత్రం. దీనికి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలో, ఎలా అమర్చుకోవాలో రామకృష్ణ ఫ్రెండ్ గ్రాఫ్ గీసి మరీ పంపించాడు. ఈ ప్రయోగంలో రామకృష్ణ ముందుగా ఎల్ ఆకారంలో ఉండే ఒక స్టాండ్ తీసుకున్నాడు. దాని పైభాగంలో ఎల్ఈడి బల్బు ఫిట్ చేశాడు. లైట్ వెలుతురు పక్కకు పోకుండా ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలా లైట్ పైభాగంలో ఒక టబ్ అమర్చాడు. ఫోటోలో కనిపిస్తున్నట్లు లైట్ కింద మరో టబ్బు ఏర్పాటు చేశాడు. ఆ టబ్లో సబ్బు లేదా సర్ఫ్ నీళ్లు పోశాడు. ఇలా మొత్తం సెట్ చేసుకొని దోమలు, పురుగులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లైట్లు ఆన్ చేసి ఉంచుతాడు. ఈ లైట్లు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కావడానికి టైమర్ సెట్ చేశాడు. రాత్రిపూట లైటింగ్కు అట్రాక్ట్ అయిన పురుగులు వచ్చి టపిమని ఆ సబ్బు నీటిలో పడిపోతాయి. రామకృష్ణ ఉదయం వచ్చి ఆ నీటిలో పడ్డ పురుగులను తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోస్తాడు. ఇక తన పంట కలకలాడటం చూసి రామకృష్ణ తెగ మురిసిపోతున్నాడు. ఇలాంటి అరేంజ్మెంట్స్ ఒకటే కాదు, పొలంలో అక్కడొకటి అక్కడొకటి పెట్టేశాడు. 2 ఎకరాల పొలంలో మొత్తం 12 సెట్టింగ్స్ పెట్టాడు. దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు, అన్నీ మనకు సులభంగా దొరికే వస్తువులే. ఒక అరేంజ్మెంట్కు రామకృష్ణ 500 రూపాయలు ఖర్చు చేశాడు. ఆటోమేటిక్ టైమర్ ఉండటంతో కరెంటు కూడా ఆదా అవుతోంది. మొత్తం కలిపి 15,000 ఖర్చు పెట్టాడు. ఇది కేవలం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, ప్రతిసారి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక సన్న దోమలు, రసం పీల్చే పురుగులు పంటను టచ్ చేయకుండా వచ్చి లైట్ చుట్టూ తిరిగి సబ్బు నీళ్ళలో పడుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 80% పురుగులు సర్ఫ్ నీటిలో పడిపోతాయి. ఏ పెస్టిసైడ్స్ వాడకుండానే చీడ పురుగుల సమస్యకు చక్కని పరిష్కారం దొరికింది. పంట కూడా ఆరోగ్యంగా పెరుగుతోంది. దీనివల్ల గతంలో కంటే పెట్టుబడి ఖర్చు బాగా తగ్గి దిగుబడి పెరిగిందంటున్నాడు రామకృష్ణ. అతని ప్రయోగం చూసిన మిగతా రైతులంతా ముచ్చట పడుతున్నారు. రామకృష్ణ దగ్గరికి వచ్చి అడిగి మరీ తెలుసుకుంటున్నారు, తమ పొలాల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా, రామకృష్ణ ప్రయోగం చాలా బాగుంది కదా. ఈ ప్రయోగాన్ని కొంతమంది ఇళ్లలోనూ చేస్తారు. కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో లైట్ చుట్టూ రెక్కల పురుగులు, సన్న దోమలు చేరతాయి. అవి ఇంట్లో మనపై పడి చిరాకు పెడుతుంటాయి. అప్పుడు ఒక పేపర్కు ఆయిల్ రాసి లైట్ పక్కన వేలాడదీస్తారు. ఎగిరే పురుగులు ఆయిల్కు అంటుకుని అలాగే ఉండిపోతాయి. అలాంటిదే ఈ ప్రయోగం కూడా. దీంతో రామకృష్ణ పంటను కాపాడుకుంటూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏమంటారు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.